ధనసురస్ వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన ఒప్పందాలు కలిసి వస్తాయి. సమాజంలో ఒక స్థాయి ఒక స్థానం ఉన్న వ్యక్తులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు భాగస్వాములుగా ఉండటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, వాళ్ళకు కూడా సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వారాంతాల్లో వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. తాకట్లో ఉన్నటువంటి ఆస్తులు విడిపించడానికి కొంత ఆస్తుల్లో ఉన్న కొంత భాగాన్ని అమ్మాలని చెప్పని నిర్ణయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేస్తున్న ప్రాంతంలో కొంత అభివృద్ధికరంగా ఉండటంతో కొన్ని కొత్త కొత్త ప్రణాళికలు తీసుకొని వాటిని అమలు చేసి లాభాలు పొందగలుగుతారు. అదేవిధంగా నమ్మకం లేని వ్యక్తులు, మాట మీద నిలబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవాల్ని దూరం చేసుకోవడం చెప్పదగిన సూచన. మన వాళ్ళే మన సన్నిహితులు ఎప్పటించో ఉన్నారు అనే భావంతో ఆ రకమైన సెంటిమెంట్స్ తోటి మీరు వ్యాపారం చేస్తే మీది వ్యాపారం కాదు, సెంటిమెంటు కొట్టు అని చెప్పని తీరిపోతుంది. మీకు లాభాలు రావు, వాళ్ళు ముంచేస్తారు. వాళ్ళ అసమర్థతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దూరంగా పెట్టండి. సమర్థులైన వాళ్ళకి నాయకత్వం అప్పగించండి, పని అప్పగించండి, 10 రూపాయలు సంపాదించండి. తర్వాత మీకు ఇవ్వాలనిపిస్తే మీ వాళ్ళకి 1 రూపాయి 2 రూపాయలు దానం చేయండి. అంతేగాని వీళ్ళని తీసుకొచ్చి సామర్థ్యం లేని వాళ్ళని తీసుకొచ్చి వ్యాపారంలో మాత్రం కూర్చోబెట్టద్దు. వివాహ శుభకార్యాలు ఘనంగా దొరుకుతాయి, మనస్సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు అష్టములు కథలతోటి దీపారాధన చేయాలి. మహాతీర్థపుడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయాలి. దైవికంతో పొగ వేయాలి. దైవికము కప్పు సాంబ్రాణితో కలిపి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమిటా మంచి ఫలితాలు? ఇంట్లో ఉన్నటువంటి దుర్నిమిత్తమైనటువంటి దుష్టదృష్టులు బయటికి పోయి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఈ ధూపం వేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. అంతకుముందు ఉన్నటువంటి వాతావరణానికి అప్పటికి చాలా తేడా మీకే స్పష్టంగా కనబడుతుంది. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఉదయం సాయంత్రం కప్పు సామాన్లతోటి దైవికంతో ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు సౌరకక్కడం వేసుకోండి. ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కుబేరకక్కడం వేసుకోండి. ఈ వివాహ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు శక్తి కక్కడాన్ని ధరించండి. ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకూలమైన వాతావరణం ఉండడానికి మీ లిటికేషన్ వర్క్లన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటానికి పాశుపత కక్కడ కూడా చేతికేసుకోండి, లేదా మహాపాశుపత కక్కడ కూడా చేతికేసుకోండి. విద్యార్థులు సరస్వతి తిలక ధరించాలి, జ్ఞానసూర్యాన్ని సేవించాలి. మేధో దక్షిణామూర్తి రూపు మెళ్ళ వేసుకుంటే చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.